వైల్డ్ డాగ్ ప్రమోషన్స్ ని జోరుగా నిర్వహించారు కింగ్ నాగార్జున. ప్రయోగాత్మక పాత్రలో టాలీవుడ్ కింగ్ కనిపించిన నాగార్జున ఈసారి ఎస్ఐపి విజయ్ వర్మగా కనిపించబోతున్నారు వైల్డ్ డాగ్ చిత్రంలో. దేశంలో టెర్రరిస్ట్ ఆ టాక్ బాంబు పేలుడు నేపథ్యంలో యథార్థ ఘటనల ఆధారంగా అహిషోర్ సల్మాన్ ఈ చిత్రాన్ని యాక్షన్ సీక్వెన్స్ గా రూపొందించారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి నిర్మించారు. అహిషోర్ సల్మాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఎన్ఐఏ బృందం సీక్రెట్ ఆపరేషన్ లో భాగంగా ఉగ్రవాదులను ఎరవేసే నేపథ్యంలో సాగుతుంది. నాగార్జున, సయామీ కేర్, దియా మిర్జా, ఆలియా రేజా తదితరులు నటించిన యాక్షన్ మూవీ రేపు అనగా ఏప్రిల్ 2న విడుదల కానుంది. కాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో మెగాస్టార్ చిరంజీవి సైతం వాడేశారు కింగ్ నాగార్జున. నాగార్జున, చిరంజీవి మంచి క్లోజ్ ఫ్రెండ్స్. ఒకరి సినిమాలను ఒకరు ప్రమోట్ చేసుకోవటమే కాకుండా గతంలో బిగ్ బాస్ లాంటి షోలలో కూడా కలిసి చేశారు. తాజాగా వైల్డ్ డాగ్ ప్రమోషన్స్ లో భాగమయ్యారు చిరంజీవి. ఇందుకోసం తన చేతి వంటను రుచి చూపించి మరీ వైల్డ్ డాగ్ ప్రమోషన్స్ నిర్వహించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో షేర్ చేసుకున్నారు నాగార్జున. వైల్డ్ డాగ్ రిలీజ్ కానుండటంతో కొంచెం ఒత్తిడిలో ఉన్నానని, అయితే ఈ ఒత్తిడిని మాయం చేసేందుకు మెగాస్టార్ స్వయంగా గరిటె పట్టుకుని వంట చేసి మరీ రుచికరమైన విందు భోజనం వడ్డించారని నాగార్జున వివరించారు. అయితే చిరంజీవి స్వయంగా వంట చేస్తూ ఉండగా ఫోటో తీసింది ఆయన అర్ధాంగి సురేఖ అని తెలియజేస్తూ ఆమెకు ధన్యవాదాలు తెలిపి ఆ ఫోటోని షేర్ చేశాడు నాగ్. అయితే ఏ వంటకమో చెప్పలేదు కానీ ఫోటోలో మాత్రం మెగాస్టార్ చేపలు వండినట్టుగానే కనిపిస్తున్నాయి. Oh, my God.